నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో మన పారా అథ్లెట్లు అంచనాలను మించిపోతున్నారు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఐదు స్వర్ణాలు సహా భారత్ ఖాతాలో ఏకంగా ఇరవై పతకాలు సాధించి పెట్టారు బుధవారం జరిగిన వివిధ ఈవెంట్స్ లో సత్తా చాటి అందరినీ అబ్బురపరిచారు షూటింగ్ అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ తదితర విభాగాల్లో భారత ఆటగాళ్లు అసాధారణ ఆటతో పథకాల పంట పండిస్తున్నారు షార్ట్ పుటర్ ప్లేయర్ సచిన్ కిలారి భారత్ ఇరవై ఒక్క పథకాన్ని అందిస్తే హర్విందర్ ఇరవై రెండవ పథకాన్ని సాధించి పెట్టాడు షార్ట్ పుట్ ఎఫ్ విభాగంలో ఆడిన ఈ ప్రపంచ ఛాంపియన్ గుండును పదహారు పాయింట్ మూడు రెండు మీటర్ల దూరానికి విసిరి రజత పథకాన్ని ముద్దాడారు ఏడాది జపాన్ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో పదహారు పాయింట్ మూడు సున్నా మీటర్లతో ఆసియా రికార్డు నెలకొల్పి ఛాంపియన్ గా నిలిచాడు ఇప్పుడు అంతకంటే మెరుగ్గా పర్ఫార్మ్ చేసినప్పటికీ రజతమే దక్కింది నేను స్వర్ణానికి గురి కానీ అది జరగలేదు నేను బెస్ట్ గా ఆడినప్పటికీ సంతృప్తిగా లేను ఇంకా మెరుగు విసరాల్సింది అంటూ సచిన్ పేర్కొన్నారు ఇక ఆస్ భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ సంచలన ప్రదర్శనతో స్వర్ణం గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఫైనల్ లో హర్విందర్ సింగ్ ఆరు సున్నాతో లుకాస్ సిస్జేక్ పోలాండ్ ఓడించడంతో పారాలింపిక్స్ లో ఆర్చరీ ఈవెంట్స్ లో స్వర్ణం గెలిచిన మొదటి భారత ఆర్చర్ గా రికార్డు పుటల్లోకెక్కారు ఇక టోక్యోలో కాంస్యం గెలిచిన ఈ హర్యానా ఆర్చర్ కు ప్యారిస్ లో పసిడి దక్కడం విశేషం ప్రస్తుతం భారత్ ఐదు స్వర్ణాలు తొమ్మిది రజతాలు పది కాంస్యాలు కలిపి మొత్తం ఇరవై నాలుగు పథకాలు సాధించి పట్టికలో పదమూడవ స్థానంలో ఉంది అయితే షూటింగ్ యాభై మీటర్ల పిస్టల్ ఎస్హెచ్ వన్ విభాగంలో పథకాలు సాధిస్తారని భారీ అంచనాలు పెట్టుకున్న నిహాల్ సింగ్ రుద్రాంశులకు నిరాశ తప్పలేదు వీళ్ళిద్దరూ అర్హత రౌండ్లలో విఫలమయ్యారు ఐదు వందల ఇరవై రెండు స్కోర్ తో నిహాల్ పంతొమ్మిదవ స్థానానికి పరిమితం కావా ఐదు వందల పదిహేడు స్కోర్ తో ఇరవై రెండవ స్థానంలో నిలిచారు ఇక సైక్లింగ్ లో జ్యోతి ఘదారియా పదహారవ స్థానానికి పరిమితమయ్యారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై పారాలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవానీ బెన్ పటేల్ ఈసారి నిరాశపరిచింది మహిళల క్లాస్ ఫోర్ క్వార్టర్ ఫైనల్లో ఒకటి మూడుతో చైనాకు చెందిన ఇంగ్ జో చేతిలో పరాజయం పాలైంది చారిత్రక ప్రదర్శనతో దేశ ఖ్యాతిని నిన్మడింప చేసిన పారా అథ్లాంట్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు ఈ సందర్భంగా మోదీ పారా అథ్లాంట్ తో ప్రత్యేకంగా మాట్లాడారు పథకాలు సాధించిన భారత క్రీడాకారులకు మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు అంచనాలను మించి రాణించిన అథ్లెట్ల ప్రతిభను ఎంత పొగిడినా తక్కువేనని కొనియాడారు బ్రూనేలో పర్యటిస్తున్న సమయంలో అధికారిక సమావేశాలు ముగిసిన అనంతరం ప్రధానమంత్రి ప్రత్యేకంగా సంభాషించారు ప్యారిస్ క్రీడల్లో అసాధారణ ప్రతిభలతో పథకాలు సాధించిన అథ్లెట్లు దీప్తి జివాన్జీ మరియప్పన్ తంగివేలు సుందర్ సింగ్ శరత్ కుమార్ తదితరులను అభినందిస్తూ ప్రధాని ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు ఏదేమైనా కానీ నాకు కూడా చాలా 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 సంతోషంగా ఉంది ఇరవై నాలుగు పథకాల విస్వర్ణమా రజితమా కాస్యమా పక్కన పెడితే భారత ఖ్యాతిని నిలబెట్టడంలో భాగమైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకోసారి ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను దేవుడిచ్చిన లోపంతో పుట్టిన వాళ్ళు వికలాంగులు కాదు వాళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు మానసికంగా కొంత వికలాంగత ఉంటుంది ఎదుటి వాళ్ళ మీద ఏడవడం ఎదుటి వాళ్ళ గెలుపును చూడలేకపోవడం లేకపోతే ఎదుటి వాళ్ళని విమర్శించడమేగా పనిగా పెట్టుకోవడము దేశంని విమర్శించడం ధర్మం మీద దాడి చేయడం నా దృష్టిలో వీళ్ళంతా వికలాంగులు ఆత్మస్థైర్యం ఉంటే మనలోని లోపం మన ఎదుగుదలకు అడ్డం కాదు నీ లక్ష్యం సరైనదైతే నువ్వు వెళ్ళే ముళ్ళదారి కూడా ఏదో ఒక రోజు పూలదారిగా మారి నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీకు సహకరిస్తుంది అని చెప్పడానికి ఈ అథ్లెటిక్స్లో పాల్గొన్న పారా ఒలింపిక్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఉదాహరణ మీరు చాలామందికి స్ఫూర్తినిస్తున్నారు మీలాంటి వాళ్ళని చూసి కాళ్ళు చేతులు బాండ్ కూడా రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు నేర్చుకోవాలి ఏదో ఒకటి మనం పుట్టినందుకు మన పేరుకి ఏదో ఒకటి సాధించాలి అనే ఒక తపనతో ఉండాలి మళ్ళీ మా మీ అందరికీ ఆర్వాయిస్ వాయిస్ తరపు నుంచి ఆరు వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి మీరేమంటారు వాళ్ళందరినీ కంగ్రాస్ చేయండి ఎలా అంటారా కింద కామెంట్ బాక్స్ ఉందిగా పెట్టేయండి మెసేజెస్ సో మోర్ వీడియోస్ కోసం అంతే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతిరోజు చెప్తున్న విషయమే మళ్ళీ చెప్తున్నాం దయచేసి ఈ ఛానల్కి ఆర్థికంగా మీ చేయుత చాలా చాలా అవసరం ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని ఆర్థికంగా నిలబెట్టిన వాళ్ళు అవుతారు సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆ విధంగానైనా సపోర్ట్ చేయొచ్చు ఇది మన ఛానల్ జాతీయవాదం సనాతన ధర్మంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉండాలి అని ప్రారంభించిన ఛానల్ ఈ ఛానల్ ముందుకెళ్లడంలో మీ అందరి సహాయ సహకారాలు చాలా 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 అవసరం మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ జై హింద్